నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నాగమణ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? టీడీపీ అండి. ఎందుకని? మాగా అదే పని చేస్తారండి. జగన్ ఏం పని చేస్తున్నాడండి? నీళ్ళు కూడా పచ్చగా ఉండయి, వాడుకునే నీళ్ళు కూడా కళ్ళేపకన్నా అన్యాయంగా ఉండయి. మంచి నీళ్లు లేవు, ఇంకా ఏం ఉపయోగం ఉండి, రాజధాని రాలేదు. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు కదా, మరి ఆయనకు అవకాశం ఇస్తారా? ఇస్తామండి. ఎందుకని? ఆయన కొంచెం పనులు చేస్తారు కండి, తెలుగుదేశం వస్తే అందుకని. నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? రణధీర్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం. ఎందుకని? ఎందుకంటే ఉపాధి అవకాశాలు లేవు, ఏ పని కావాల్సి వచ్చినా ఇంకో రాష్ట్రం వెళ్ళాల్సి వస్తుంది. ఇకపోతే పథకాలు కొన్ని అమలు పరుస్తున్నారు కానీ వాళ్ళకి తప్పితే కొత్తగా ఎవరికి అమలు పరచట్లా. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, అది ఒక గంట చాలు. అంటే సంక్షేమ పథకాలు తీసుకొస్తుందే సామాన్యుడికి అంటున్నారు కదా, మరి అది వాస్తవం కాదా? ఇప్పుడు అన్నం తినాలండి, మూడు పూట్ల మనకు ఓపిక ఉండాలంటే అన్నం తినాలి. మూడు పూట్ల అప్పు చేసి తినలేంగా, ఓ పక్కన పని చేస్తే ఇంకో పక్కన బోధనాలి. అంతేగాని పొద్దాకలా అప్పు తెచ్చి తింటా ఉంటే ఇంకా చివరికి అట్టడుకుపోవటమేగా. బీహార్తో పోలిస్తే మరి ఇంకా దరిద్రం గెలిపోతాం కింద. అందుకని ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారిని.